హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు పకోడీ. ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఈ ఆలు పకోడీని జొన్న పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇది మనకి క్రిస్పీగా కూడా వస్తుంది, టేస్ట్ ఎంతో సూపర్గా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. దానికోసం మనం ముందుగా నేను ఒక 3 ఆలు మీడియం సైజువి తీసుకున్నాను. వాటిని ఫస్ట్ నీట్గా కడిగేసేయండి. కడిగిన తర్వాత వాటిపైన పొట్టు తీసేసుకోండి. చూడండి, అన్నింటిది ఇలాగే మనం ఫిలప్ చేసేసుకోవాలి. ఇలా చేసేసి వీటిని మనం సన్నగా తురుము పెట్టుకోవాలి. కొంచెం పెద్దగా హోల్స్ ఉన్న వాటితో తురుముకోవాలి. చూడండి, నాకు 2 సైడ్స్ ఉన్నాయి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంది. పెద్దగా ఉన్న సైడ్ నుంచి తురుముకోవాలి. ఇలా కొంచెం హోల్స్ పెద్దగా ఉన్న సైడ్ నుంచి తురుముకోవడం వల్ల మనకు పకోడీ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, మనకి నుజ్జు నుజ్జు కాకుండా ఇలా పొడుగ్గా పొడి పొడిగా వస్తుంది. పెద్ద సైడ్ హోల్స్ ఉన్న సైడ్ నుంచి అయితే మొత్తం అన్ని ఆలుని ఇలాగే తురిమేసి పెట్టుకోండి. మీకు కావాలంటే ఆలు క్వాంటిటీని, ఇంకా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని పెంచుకోండి. ఇప్పుడు వీటిలోకి 1 కప్పు జొన్న పిండి తీసుకోండి. ఓన్లీ జొన్న పిండి అండి, ఇందులో ఏమీ వేయట్లేదు, వేరే పిండిలు కూడా ఏమి యాడ్ చేయట్లేదు. దీంట్లోకి 1 సగం చెంచా కారం, మన రుచికి సరిపోయేటంత సాల్ట్, సగం చెంచాకి కొంచెం తగ్గించే వేసుకోండి. పకోడీలలో సాల్ట్ అప్పుడే ఎక్కువైపోతుంది. 1 పావు చెంచా మిరియాల పొడి, చాట్ మసాలా కూడా 1 పావు చెంచా వేసుకోండి. ఇప్పుడు 1 చెంచా జీలకర్ర. జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ కూడా ఏం వేయకూడదండి, ఆలులో ఉండే తేమతోటే పిండిని మొత్తం తడుపుకోవాలి. అదే సరిపోతుంది మనకి, అస్సలు వాటర్ పట్టవు. మీకు ఒకవేళ తడిపిన తర్వాత గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఆయిల్ వేడయ్యేలోపు అది మెత్తగా అయిపోతుంది, కానీ వాటర్ మాత్రం యాడ్ చేయకండి అసలే. ఈలోపు మనం స్టవ్ పైన 1 పాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోండి. మనకి ఆయిల్ వేడయ్యేలోపు మనకు పకోడీకి కావాల్సినట్టుగా రెడీ అయిపోతుంది పిండి. ఆయిల్ వేడైందో లేదో టేస్ట్ కోసం కొంచెం పిండిని వేసి చూసుకోండి. వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి మనం పకోడీలాగా ఇలా వేసేసుకోవాలి. చూడండి, మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోండి. కొంచెం వేగిన తర్వాతనే టర్న్ చేయండి, వేగక ముందు కదపకండి. వేగిన తర్వాతనే మనం 1 సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. చూడండి, పొడి పొడిగా ఎంత బాగా వచ్చేసాయో. మనకు పకోడీలు అనేటివి చాలా టేస్టీగా వస్తాయి. మనం ఆలు జొన్న పిండి కాంబినేషన్లో చేస్తున్నాం కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోండి. మిగతా పిండిని కూడా మనం సేమ్ ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవాలి. చూడండి, మంచి కలర్ అనేది వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాతనే ఆయిల్లో నుంచి సెపరేట్ చేయండి. తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకోండి పకోడీలాగా. ఫస్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. అలా అయితే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటాయి. మనం పకోడీ వేసే స్టార్టింగ్లో మంటని హై ఫ్లేమ్లో ఉంచాలి. ఈ జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి జొన్నపిండితో చేస్తున్నందుకు ఆయిల్ అసలు ఎక్కువ పీల్చుకోలేదు. అసలు చేతితో టచ్ చేస్తే కూడా చేతికి ఏమి ఆయిల్ అంటట్లేదు. ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా చాలా బాగా వచ్చేసాయి అండ్ క్రిస్పీగా కూడా వచ్చేసాయి. చూసారు కదా, కలర్ సూపర్గా ఉంది, అలాగే క్రిస్పీగా కూడా వచ్చేసాయి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఆలు జొన్న పిండితో సూపర్గా మనం ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. పైన కొంచెం గార్నిష్ కోసం కరివేపాకును వేయించి వేసుకోండి. మనకి టీ టైం స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుండి రాగానే అప్పటికప్పుడు ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. అంతే అండి, ఆలు జొన్న పకోడీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.